వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, నగర నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇది వచ్చినా నిలబడే పార్టీగా, నిలబడే తత్వంతో రోజు ఇప్పటిదాకా కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. అంతేకాని తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్న నాయకుల్లాగా పోటీ ఏమో తెలుగుదేశం పార్టీలో చేస్తారు, కార్యకర్తలనే నాయకుల్ని వాడుకుంటారు. వాళ్ళు కార్పొరేటర్లుగా పోటీ చేసేటప్పుడు మాత్రం అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి లేకపోతే ఇతర పార్టీకి ఆర్థిక సహాయం చేయాలని ఆలోచన చేసేది నాయకత్వం అవతల వైపు. ఇక్కడ ఖచ్చితంగా మాకు ఒక పార్టీ, ఒక నా కుటుంబంలాగా మా కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా ఆదుకునేదానికి, పార్టీలో కొత్తగా చేరిన కానీ పాతకాలం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయే పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంకా మరెంతో బలోపేతంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇందాక ఒక గమ్మత్తైన విషయం, ఒక వీధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతాడు, దాన్ని ఆనుకునే పక్క వీధిలో జనసేన అభ్యర్థి తిరుగుతాడు. ప్రజలు ఎవరికి అభ్యర్థే, ఆయన అభ్యర్థే, ఈయన అభ్యర్థే అనే కన్నా ఒక మంచి సలహా ఇస్తాను వాళ్ళిద్దరికి కూడా, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ ఇద్దరే కలిసే తిరగండి ఒకే ప్రాంతంలో. అక్క ఈయనకు ఓటు వస్తే ఈయనగేయండి, అక్క నాకు వస్తే నాకు ఓటు వేయండి అని అడగండి, సరిపోతుందిగా. ఎందుకు జనాలకి మీరు కన్ఫ్యూజ్ అయ్యి, నేను వద్దని చెప్పినట్టుగా ఒక వ్యక్తికి అప్పుడే ప్యాకేజ్ ముట్టింది, అలా అన్నప్పుడు కలిసి అన్న పని చేస్తే పోయా, పాపం అవతల పక్క కార్యకర్తల కన్ఫ్యూజన్, మీ పార్టీల్లోనే ఒక అర్థం కానీ అయోమయం. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఒక ఆయన కనిపించడు శ్రమదంటారా, అదేదో కలిసే తిరిగితే పని అయిపోద్ది కదా. ఏ విధంగా మీరు కలిసి వేదికలు పంచుకుంటున్నారో అదే విధంగా ఇద్దరు కలిసి ఒకే వీధిలో తిరిగేసి ఆయనకు వస్తే ఆయనకేండి, నాకు వస్తే నాకేంటి అనని చెప్పుకుంటే సరిపోతుంది కదా. అలా కాకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ, మీ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ, ఎలాగో అందాల్సిన మాట్లాడుకోవాల్సిన రెమ్యునరేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అక్కడక్కడ టీవీల్లోనో ఎక్కడనో కనిపించినా కూడా అయిపోయింది ఈ విధంగా మేము మాట్లాడేసుకుంటామని చెప్పే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి దాన్ని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది, నాకు సంబంధం లేదు. ఎవరు పోటీ చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఒక అభ్యర్థి గతంలో నా మీద పోటీ చేసిన అభ్యర్థి, ఇంకొక అభ్యర్థి కొత్త అభ్యర్థి, కానీ ఏం రెమ్యునరేషన్సో ఏం లోపాయకారు ఒప్పందో అది వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి. తెలుసుకొని పండగకో సాయంకాలంలో తెలుస్తుంది ఎలాగో ప్రజలకు కూడా ఏమేమి డీల్ జరిగినాయి అండర్ హ్యాండ్. ఎందుకంటే మా నారాయణ గారికి ఏదైనా డబ్బుతోనే నేను కొంటాను, డబ్బు ఇస్తే సరిపోతుందంటారు. అందుకే మా కార్పొరేటర్లు ఆ రోజు పోటీ చేస్తే మా శాసనసభ్యులుగా నేను మా ఎమ్మెల్యేకి ఆర్థిక సాయం పంపించినాడు. మేము తీసుకోలేదనుకోండి, వెనక్కి పంపించాం. అట్లాంటి వ్యక్తి ఆయన పోటీ చేయాలనుకున్నప్పుడు అవతలవాడికి కూడా ఎంతో కొంత కష్టపడిన దానికి ఎంతో కొంత రొక్కం ముట్టుంటుంది కదా. కొందరు 20 అంటున్నారు, కొందరు 15 అంటున్నారు, ఇది కాక పైన ఇంకోటి పెద్దది అంటున్నారు. అది వాళ్ళ అంతర్గత విషయం అనుకోండి, ఎవరికి ఎంత ముట్టింది అనేది నాకు అనవసరం. బట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలే చెప్పినాను.